సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలుడి అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. స్థానిక భగత్ సింగ్ నగర్ కి చెందిన 5 సంవత్సరాల బాలుడు అదృశ్యమయ్యారు. నిన్న రాత్రి టపాసులు కొనేందుకు ఇంటి నుంచి షాప్ కి వెళ్ళిన గౌతమ్ తిరిగి ఇంటికి రాలేదు. దాంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, జరియ చెప్పండి, భగత్ సింగ్ నగర్ లో బాలుడు అదృశ్యానికి సంబంధించిన వివరాలు ఏంటి? లక్ష్మి, ఏదైతే బాంబులు కొనడానికి వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అయితే తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకొని మహేష్ అనే మహేష్ నాగలక్ష్మి కుమారుడు బాంబులు టపాకాయలు కొనుక్కునేందుకు దుకాణం వద్దకు వెళ్లి అక్కడ అదృశ్యమయ్యాడు. అయితే దీంతో కొద్దిసేపటి తర్వాత తేరుకున్న తల్లిదండ్రులు బాలుడు ఇంటికి చేరుకోకపోవడంతో వెంటనే వెళ్లి చుట్టుపక్కల వెతికిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థాంక్యూ జానయ్య.